హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గమనించారా, మనిషి పుట్టిన దగ్గర నుండి చనిపోయినంత వరకు మనిషికి అవసరమైన విషయాలు ఏమిటంటే గాలి, నీరు, ఆహారం. ఇవి లేకపోతే మనిషి జీవితం గడుస్తుందా అంటే గడవదు. మరి ఇవి ఇచ్చిన వారు ఎవరు? ఇవి ఇచ్చిన వారికి మనం కృతజ్ఞతలు తెలుపుతున్నామా అనేది ఒకసారి మనం ఆలోచించాలి. మరి గాలి విషయం చూసుకున్నట్టయితే గాలి మనకు ఎలా వస్తుందంటే చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా వీస్తుంది. దాన్ని మనం చాలా ఎంజాయ్ చేస్తుంటూ మన లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాం. మరి అది ఎలా వస్తుంది, దాన్ని ఇచ్చేది ఎవరు, వారికి మనం కృతజ్ఞతలు తెలిపామా అనేది ఒకసారి మనం ఆలోచించాలి. అదే విధంగా నీరు, ఈ నీరు కూడా మనిషికి లేకపోతే మనిషి డిహైడ్రేషన్ అయిపోవడం జరుగుతుంది. మరి ఆ నీరు ఎక్కడి నుండి వస్తుంది, దాన్ని ఎవరు ఇస్తున్నారు, ఇచ్చేవారికి మనం కృతజ్ఞతలు చెప్తున్నామా లేదా అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాలి. అదే విధంగా ఆహారం, ఆహారం కూడా మనిషికి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మరి ఆహారం కూడా ఎలా వస్తుంది, దాన్ని ఎవరిస్తున్నారు, ఇచ్చిన వారికి మనం కృతజ్ఞతలు చెప్తున్నామా లేదా ఒకసారి ఆలోచించాలి. మరి ఒకసారి మన గ్రంథాలను పరిశీలిస్తే భగవద్గీత శాస్త్రము 3వ అధ్యాయం 14-15 శ్లోకాలు, ప్రాణులు అన్నము వలన కలుగుచున్నవి, అన్నము మేఘము వలన కలుగుచున్నది, మేఘము యజ్ఞము వలన, యజ్ఞము సత్కర్మ వలన, సత్కర్మ వేదము వలన, వేదము అక్షర పరబ్రహ్మం వలన కలుగుచున్నది. బైబిల్ శాస్త్రం యోబు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం, ఆయన భూమి మీద వర్షము కురిపింపజేయువాడు, పొలముల మీద నీరు ప్రవహింపజేయువాడు. ఖురాన్ శాస్త్రం 2వ సూరా 21వ ఆయత్, మీ కొరకు పైనుండి వర్షాన్ని కురిపించి తద్వారా అన్ని రకాల పంటలు పండే ఏర్పాటు చేసినవాడు ఆయనే. ఈ విధంగా మన గ్రంథాలు చెబుతున్నాయి, అంటే దేవుడు ఒక్కడే, ఇచ్చేవాడు ఆయనే, కాబట్టి ఆయనకే మనం కృతజ్ఞతలు చెప్పాలి. కాబట్టి అలా చెప్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.